ఎందుకంటే మహేశ్వర గారు, సో మళ్ళీ క్యాంప్ రాజకీయాలు మీరు మొదలెట్టారు, అంటే వాస్తవంగా ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా దానికి మూలాలు కాంగ్రెస్లోనే ఉంటాయి. 75 ఏళ్ళ చరిత్ర కదా, నిన్నటిదా మొన్నటిదా సిపాయిల తిరుగుబాటు అప్పటిది పార్టీ. సో మరి ఈ రకమైన అవకరాలు అవలక్షణాలు బోల్డని కాంగ్రెస్లో ఉంటాయి. కాబట్టి మీరు ఇతరులు మీరు ఇంతకుముందు ఇతరులకు ఏం కీడు చేశారో అదే కీడు మీకు జరుగుతుందనే భయంతో ఈ క్యాంప్ రాజకీయాలు మొదలెట్టి ఉంటారా? ఇప్పుడు హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ క్యాంప్ పాలిటిక్స్ అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఇక్కడ మన బీజేపీ సోదరులు అసలు అవినీతి లేని బీజేపీ అంటుంటే అమ్మాయికి అది తెలియదు అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఏమి డెప్త్ గా చూడడు, అదానీ బ్యాక్గ్రౌండ్ అదానీ బ్యాక్ ఎవరు ఉన్నారు అవన్నీ తెలియదు. హిండన్బర్గ్ రిపోర్ట్ కూడా నేను గైడా ఉండదు కాబట్టి, అదే చార్టెడ్ అకౌంటెంట్ గా డెప్త్ నాలెడ్జ్ ఉందా ఉండదు. సో కాంగ్రెస్ పార్టీ అనుకుంటా హిండన్బర్గ్ రిపోర్ట్ తప్పని చెప్పేసి సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. జేపీసీ కూడా, జేపీసీ కమిటీ కూడా అదే విధమైన రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత అదానీ గ్రూప్ యొక్క షేర్స్ మళ్ళీ పెరిగినాయి. అదానీ గ్రూప్ యొక్క షేర్స్ మళ్ళీ పెరిగిన తర్వాత తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అదానీని కలిసి దాదాపు 14,000 కోట్ల రూపాయల ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన డీల్ కుదుర్చుకున్నారు. సిగ్గుండాల మీ ముఖ్యమంత్రికి, మీ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాల. ఏం మాట్లాడతారండి? అంత అయిపోయిన తర్వాత అదానీని పార్లమెంట్ లో తిడతారు, ఇక్కడ తెలంగాణలో కలుపుకుంటారా? ఏం మాట్లాడతారు? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ లేనిపోని అన్ని అరిపేస్తూ బట్ట కలిసి మీ తెస్తూ మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారండి అదానీ గ్రూప్ అని చెప్పేసి. మాట్లాడు ఇక్కడ నేను చెప్తాను. హిండన్బర్గ్ రిపోర్ట్ లో స్టాక్ మార్కెట్ సంబంధించింది సుప్రీం కోర్టులు ఇచ్చింది. మొత్తం హిండన్బర్గ్ రిపోర్ట్ మీద కాదు, నీకు తెలియదు, కాసేపు ఉండు, చెప్పు. పిఎంఆర్ ప్రాజెక్ట్ కి అదానీ గ్రూప్ నుంచి 5,000 కోట్లు మనీ వచ్చాయి. పిఎంఆర్ ప్రాజెక్ట్ లో ఒక ఎంప్లాయ్ లేడు. ఓకే, 5,000 కోట్లు ఎలా వచ్చాయి, దేనికి ఇచ్చారు? ఎంప్లాయీ లేని కంపెనీకి పిఎంఆర్ ప్రాజెక్ట్ దేనికి ఇచ్చారు? పటాలుక కంపెనీ లాకి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మళ్ళీ అదానీతో ఎందుకు కలిశాడు? సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతారు? మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ సిగ్గు లేకుండా మళ్ళీ అదానీ గురించి ఏ విధంగా మాట్లాడతారు? మీకు సిగ్గు అనిపించదా? ఏం మాట్లాడతారు? మీకు వేరే టాపిక్ లేకపోతే, మీకు తెలియకపోతే, మీకు జ్ఞానం లేకపోతే నన్ను ఏం చేయమంటారు? నాకు చెప్తారు ఏం చేయమంటారు? హిండన్బర్గ్ రిపోర్ట్ దేనికి ప్రామాణికము? దాన్నే ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలని చెప్పేసి సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే నీకేం తెలుసాయా మహేష్? నీకేం తెలుసాయా? నీకేం తెలియదు? ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నావా? నాకు అర్థం కాదు. ఫేస్బుక్ లో నువ్వేది రాస్తావు, నిజమైతుంది అనుకుంటున్నావా? ఏం తెలుసా నీకు? ఏం తెలుసు? చాలా తెలిసిన విషయంలో చెప్తా వింటా, నేను చెప్తా వింటావా? చాలా విషయాలు తెలిసిన చెప్తా వింటావా? నువ్వు నోట్ చేసుకో, కావాలంటే రాసుకో. నువ్వు ఫేస్బుక్ పేజ్ లేదా పేపర్లు పెట్టుకొని రాసుకున్నట్టు కాదు ఇక్కడ, అర్థం చేసుకో. తెలియకపోతే తెలిసినట్టు తెలిసిన విషయాల గురించి మాట్లాడు, నీకు తెలియని విషయాల గురించి మాట్లాడు. నాకేదో ఇచ్చినట్టుగా నువ్వు బిల్డప్ ఇచ్చావనుకో, నీకు రివర్సులు పడతాయి, నీకు రివర్సులు పడతాయి. ఏం తెలిస్తే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపోయి అదానీ అవినీతి పరుడా కాదా అని నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగితే అప్పుడు చెప్తాను నీకు ఆన్సర్. నేను చెప్పాల్సింది రేవంత్ రెడ్డి అడుగు చెప్తాడు. ఏం దమ్ముండా నీకు? దమ్ముండాలా? ఏం మాట్లాడతారా? మాట్లాడాల్సిందా నీకు? ఏం మాట్లాడతారు? నా ప్రశ్న ఒకటి, దానికి సమాధానం చెప్పు. దమ్ముంటే నీకు, దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పా బాబు. రేవంత్ రెడ్డి ఎందుకు అదానీ కలిసి మళ్ళీ బిజినెస్ డీల్ చేశాడు అని చెప్పు నాకు. నిర్మలా సీతారామన్ లేదా మీ చాట్ కాకుండా డోర్ లో కూర్చోబెట్టో, నేను అడుగుతా వాళ్ళు చెప్తారు. నీకు తెలియనప్పుడు గమ్ముండో. నువ్వు తెలిసిన చెప్పు బాబు, నువ్వు ఏం చెప్తావు? ఏం తెలుసు? అడిగిన ప్రశ్నకి సమాధానము స్పష్టంగా చెప్పు. నీకు తెలియదు మాట్లాడితే బాగుండదు. నీకు తెలియదు లేని మాట, నీకు తెలిసిన విషయం ప్రశ్నకు సమాధానం చెప్పు. దమ్ముంటే నువ్వు దమ్ము లెక్క పెడుతున్నావు, ఇప్పుడే లెక్క పెడుతున్నావు. అదానీని పోయి రేవంత్ రెడ్డి ఏం అంటే తెలుసుకున్నా చెప్పు. అరే నేను చెప్తున్న ప్రశ్నకి సమాధానం ఉందా లేదా?
నీకు చెప్పినప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉందా లేదా? అడిగిన ప్రశ్నకి సమాధానం ఉందా లేదా? సమాధానం లేదు. దమ్ముకి మేము ఎలాగైనా దమ్ముంటారా? నీ దమ్మెంత నా దమ్మెంత కొంటుందా? దమ్ము మాట్లాడతావా నువ్వు? ఎక్కడికి వస్తావు చెప్పు నువ్వు? నీ దమ్మెంత నువ్వెక్కడుంటావు చెప్పు? నీ దగ్గరకు వస్తావు చెప్పు. నీ దమ్ముంటే వీక్ మైండ్ అర్థం ఉంది. ఏం వీక్ మైండ్? నీ వీక్ మైండ్ దమ్ముంటే మాట్లాడు. మహేశ్వర గారు మీరు చెప్పండి, ఈ రోజు క్యాంపు రాజకీయాలకి చేర్చుకో చేయాల్సినంత అవసరం నెసిటీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు వెన్ యూ హ్యావ్ స్ట్రెంగ్త్, అక్కడ జేఎంఎం కాంగ్రెస్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు బీజేపీకి భయపడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్ దాకా తీసుకొచ్చి ఈ రిసార్ట్స్ లో వ్యవహారం అంతా నేను మాట్లాడేటప్పుడు జనరల్ గా కాస్ స్టార్టింగ్ చేయకుంటే ఆయన చెప్పిన శుద్ధ పోస బీజేపీ అంటూ నేను మాట్లాడతా. మనం అదే మీటింగ్ లో కూడా రిపోర్ట్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను కాదు మహేశ్వర గారు, నేను అన్ని చేయగలను మాట్లాడుకుందాం. అదానీ గురించి, ఆ రిపోర్ట్ గురించి, హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అది సపరేట్ సబ్జెక్ట్. ఈ రోజు సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి చెప్పండి, క్యాంపు రాజకీయాలు కాంగ్రెస్ కు అవసరమా? వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాల్సిన నెసిటీ ఏమొచ్చింది?